పేరు డాక్టర్ దుర్గారావు జనసేన పార్టీ పలాస నియోజకవర్గం ఈరోజు మనం పలాస మండల కేంద్రం మున్సిపాలిటీలో సామాజిక ఆసుపత్రిలో ఉన్నాం కారణం ఏంటంటే ఉత్తర కొత్తూరు మండలం వాటిపురం గ్రామానికి చెందిన ఈరోజు హేమంత్ లోకల్గా నాగు అని పిలుస్తారు కానీ గత శనివారం రాత్రి వాతపురము బైపల్లి గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ఒక దాబాకి ఆయన స్నేహితులు కలిసి వెళ్ళి నైట్ డిన్నర్ చేశారు. డిన్నర్ చేసిన తర్వాత బిల్లు పే చేసే సమయంలో ఆయన 500 రూపాయలు నోట్ ఇవ్వడం జరిగింది. ఆ దాబా ఓనర్ అయితే ఎవరున్నారో రియ్య రాజు. ఆయన ఈ నోటు నకిలీదా ఒరిజినల్దా అని అనుమానం వ్యక్తం చేసి వాళ్ళతో ఘర్షణకు దిగి భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆ భౌతిక దాడిని పాల్పడిన సందర్భంలో ఆయనతో ఉన్న ఆయన స్నేహితుడు ఆకాష్ చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యడం జరిగింది. దీనికి విపరీతమైన దెబ్బలు కొట్టి చెవిటి ఉండే రక్తం కూడా రావడం జరిగింది. అయితే మరుసటి రోజు ఆదివారం 11 గంటల నుంచి ఈ నాగు అనే కుర్రవాడు యువకుడు కనిపించకుండా ఆచూకీ లేకుండా పోయింది. గత 4 రోజులు కూడా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా ఈరోజు ఉదయం వరకు కూడా ఆచూకీ కనుగొనలేకపోయారు. ఈరోజు పోతపురం గ్రామానికి చెందిన తోటల్లో ఆ అబ్బాయి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు అక్కడ గుర్తించడం జరిగింది. చూస్తే మృతి చెందే విధానం చూస్తే ఆయన హ్యాంగ్ చేసుకున్నట్టు ఒక చిత్రీకరించి అక్కడ ఆయన్ని వేలాడదీస్తున్నారు తప్ప ఆయనకాయనగా మృతి తీసుకున్నట్టు కనిపించట్లేదు. కాబట్టి ఈ జరిగే ఈ హత్య లేదా అనుమాన మృతి అనేది మాకు అనుమానాలు ఉన్నాయి. జనసేన అందరం కూడా ఈరోజు స్వయంగా అక్కడ కూడా చూడడం జరిగింది. ఈరోజు పోస్ట్ మార్టం ప్లేస్లో కూడా చూడడం జరిగింది. కాబట్టి ఆ ఎవరైతే దాబా నడుపుతున్నారో ఆయన ఆ వ్యక్తి అక్కడ పక్క పంచాయతీ వైసీపీ సర్పంచ్ యొక్క అల్లుడు. ఆయన దాబా పెట్టినప్పటి నుంచి కూడా దాదాపు దక గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆయన అరాచకాలకి అంతు లేకుండా పోతుంది. అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ ప్రతి దగ్గర కూడా ప్రతి కస్టమర్ దగ్గర ప్రతి కస్టమర్ పైన కూడా దాడులు చేసి వాళ్ళపైన విపరీతమైన ఇది చేస్తున్నాడు. డబ్బుల విషయం కూడా ఒక 80 రూపాయల బిల్ అయితే 100 రూపాయలు ఇస్తే తిరిగి 20 రూపాయలు ఇవ్వకపోవడం, మళ్ళీ దాడి చేయడము, మహిళలను కూడా చూడకుండా వాళ్ళపైన కూడా దాడులు చేయడము, మార్గ మధ్యలో మహిళలపైన కూడా ఈ మందు పక్కన వైన్ షాప్ కూడా ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది ప్రభుత్వం. దానివల్ల కూడా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా పోలీసుల దృష్టికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏ రోజు కూడా ఎటువంటి చర్యలు ఈ నేటికి కూడా తీసుకోవడం జరగలేదు. కాబట్టి ఈరోజు జరిగిన ఈ దారుణమైన అనుమాన మృతి లేదా హత్య కోసం మేము తీవ్రంగా నిరసిస్తూ దీనిపైన ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ సరైన చర్యలు తీసుకొని ఏదైతే జరిగిందో వాటిపైన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఎటువంటి అనుమానం లేకుండా అటువంటి చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైన్ షాప్ని అలాగే ఆ దాబాని కూడా అక్కడ నుండి తొలగించాలని ఈ సందర్భంగా కోరుకుంటాను. లేని ఎడల ఇదే గడ్డమైన చెప్తున్నాము. అక్కడ ధర్నాలు నిరసనలు తెలియజేసి గ్రామస్తుల సహకారంతో మహిళల సహకారంతో ప్రధానంగా అవి తొలగించే వారికి జనసేన పార్టీ కోసం పోరాటం చేస్తామని సద్దమని తెలియజేస్తున్నాం.